లాక్డౌన్ నిబంధనలు పాటించకపోవడంతో గడ్డనరం ఫ్రూట్ మార్కెట్ను మూసివేశారు అధికారులు. భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించని 44 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరో 40 మంది మార్కెట్ సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. మార్కెట్ బంద్ విషయం తెలియక మామిడి తెచ్చిన రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. పోలీసులు లాఠీచార్జ్ చేసే పరిస్థితి తలెత్తింది. మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండ్ల మార్కెట్ గా రికార్డు ఎక్కిన గడ్డెన్నారం పండ్ల మార్కెట్ కరోనా ఎఫెక్ట్ తో బంద్ అయిపోయింది. గతంలో ఇక్కడి నుంచి కోయడకు మార్కెట్ తరలించారు. ఆ తర్వాత కోయడలో పూర్తిగా షెడ్లన్నీ కూడా నేలమట్టం అవడంతో మళ్ళీ మార్కెట్ను ఇక్కడ గడ్డెన్నారం పళ్ళ మార్కెట్కి తీసుకురావడం జరిగింది. అయితే ఈ గడ్డెన్నారం పళ్ళ మార్కెట్లో జన సమూహం ఎక్కువగా ఉండడం, 15 నుంచి 20 వేల మంది ప్రతిరోజు క్రయ విక్రయాలు చేసేందుకు వస్తుండడం, పూర్తిగా ఇక్కడ మాస్కులు కానీ అలాగే కరోనాకు సంబంధించి నిబంధనలు పాటించకపోవడంతో అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరోవైపు ఈ లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా ఈ తుంగలో తొక్కిన 44 మంది వ్యాపారులపైన చైతన్యపురి పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా కట్టడం జరిగింది. మరోవైపు లాక్డౌన్ నిబంధనలు కఠినతరంగా అమలు చేయడంలో విఫలమైన మార్కెటింగ్ గడ్డెన్నారం పళ్ళ మార్కెట్ మార్కెట్కి సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు అలాగే సెక్రటరీ పైన కూడా నోటీసులు జారీ చేశారు పోలీసు అధికారులు. మరోవైపు ఈ గడ్డెన్నారం పళ్ళ మార్కెట్ అనేది ఒకేసారిగా ముందస్తు సమాచారం లేకుండా మూసివేయడంతో రాష్ట్ర నలుమూల నుంచి మామిడికాయలు తీసుకుని వచ్చిన రైతులందరూ కూడా రోడ్లపైన పెట్టుకుని అమ్మవలసిన పరిస్థితి దాపరించింది. ముందస్తుగా ఎలాంటి ప్రణాళిక లేకపోవడం, 22 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న గడ్డెన్నారం పళ్ళ మార్కెట్ లో అన్ని వసతులున్నా ఇలా ఇక్కడ మెయింటైన్ చేయడంలో మార్కెటింగ్ శాఖ అధికారులు కానీ అలాగే పాలక మండలి చేతులు తీయడంతో గడుకోసారి గడ్డెన్నారం పళ్ళ మార్కెట్ను మూసివేయాల్సిన పరిస్థితి దాపరించింది. ప్రస్తుతం మనం విజయంలో చూస్తున్నాం, ఎప్పుడు పీక్ మ్యాంగో సీజన్ నడుస్తున్నప్పటికీ కూడా మార్కెట్ అంతా కూడా కిటకిటలాడాల్సిన సమయంలో మార్కెట్ అంతా కూడా వెలవెలవై కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం విజయంలో చూడొచ్చు చెత్త డంపింగ్ యాడా, మార్కెటింగ్ మార్కెట్ యాడా అనేది మనం పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ఎక్కడి చెత్త అక్కడే ఏ మెయింటెనెన్స్ లేదు, ఏది లేదు. కోట్ల రూపాయల ఆ ధనాన్ని అంతా కూడా జేబులో వేసుకుంటున్న పాలక మండలి పూర్తిగా ఎలాంటి మెయింటెనెన్స్ చేయకుండా చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆరుగాలం శ్రమించి పండించిన మామిడి అంతా కూడా తీసుకుని గడ్డెన్నారం పండ్ల మార్కెట్కి వస్తే ఇక్కడ ఇక్కడ ఒకేసారి మార్కెట్ను మూసేయడంతో ఏం చేసేది లేక రైతులు నడి రోడ్లపైన అమ్ముకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరు కూడా అన్ని వసతులు ఉంటేనే ఇక్కడికి వచ్చి మార్కెట్లో కొనుగోలు చేసే నాదుడే చక్కగా లేడు. కరోనా ఎఫెక్ట్తో పూర్తిగా ఎక్స్పోర్ట్ అంతా కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్న రైతులు ఇప్పుడు ఒకేసారి మార్కెట్ మూసేయడంతో నడి రోడ్డు పైన పెట్టుకుని కాయలు క్రయ విక్రయాలు చేయాల్సిన పరిస్థితి దాపరించింది. కరోనా కట్టడి చేయడంలో విఫలమైపోయి పూర్తిగా గడుకోసారి మార్కెట్ మూసేసినందుతో ఇక్కడ రైతులు కానీ వ్యాపారులు కానీ నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏంటి ఇక్కడ మార్కెట్ బంద్ చేసారా? పబ్లిక్ ఎక్కువ జనాలు వస్తుంది, అది కోసం మొత్తం బంద్ చేశారు. మరి ఎట్లా ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది ఏం కాదు, ఇప్పుడు అయిపోయింది. సీజన్ కూడా కొద్దిగా తక్కువనే ఉన్నాయి. జనాలు దగ్గర దగ్గరికి ప్యాకింగ్ చేసిన టైంలో అందరూ ఒక జాగా మీద గుంపు గుంపు వస్తున్నారు, అది కోసం సోషల్ డిస్టెన్స్ రావట్లేదు వాళ్ళకి. ఇప్పుడు మొత్తం బంద్ చేశారు. 5-6 ఎకరాలు బత్తాయి వేసాము, సగము గాలి మొన్ననే రీసెంట్ గా గాలి తుఫాన్ వచ్చి మొత్తం రాలిపోయి చెట్లన్నీ ఖరాబ్ అయినాయి. ఉన్న కాయలతో పండు పండినాయి, తెంపుకొద్దామంటే మార్కెట్ బంద్ ఉంది సార్. 12-13 అని బంద్ ఉంది డేట్ బ్యానర్ చూశాను. పండిన పంట చాలా కష్టపడి ఎంతో పెట్టుబడి పెట్టి, లక్షలు లక్షలు పెట్టుబడి పెట్టి చేతికొచ్చిన పంట తినే టైంలో ఇప్పుడు మా ముఖంలో ఆనందం చూసే టైంలో ఇదంతా కరోనా ఎఫెక్టు పబ్లిక్ మీద, రైతుల మీద చాలా తీవ్రంగా నష్టపోతున్నాం సార్. దీన్ని ప్రభుత్వమే ఆదుకుంటున్న చోట ఆదుకుంటుందేమో కానీ రైతులకు మాత్రం తీరని లోటు కనిపిస్తుంది సార్. కరోనా నెపంతో గడ్డెన్నారం పళ్ళ మార్కెట్ అనేది మరోసారి మూతపడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీళ్లకు ఎవరైతే రైతులు గాని వ్యాపారులు గాని వాళ్లకు వేరే దగ్గర క్రయ విక్రయాలు చేసుకునేందుకు ఎలాంటి వెసులుబాటు లేదు, మార్కెటింగ్ శాఖ నుంచి ఎలాంటి చర్యలు కూడా చేపట్టని పరిస్థితి. దీంతో గడ్డెన్నారం పళ్ళ మార్కెట్ కు మామిడి తీసుకువచ్చిన రైతులు రోడ్లపైననే నానా అవస్థలు పడుతూ క్రయ విక్రయాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఇంత పెద్ద మార్కెట్ లో అన్ని ప్రికాషన్స్ గనక పాటించి ఉంటే మళ్లీ మార్కెట్ లో క్రయ విక్రయాలు చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. పూర్తిగా హెవీగా ఒకేసారి లోడ్లు రాకుండా వాళ్లకు టోకెన్ సిస్టమ్ గనక ఇస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా గడ్డెన్నారం పళ్ళ మార్కెట్ అనేది మళ్లీ రొడ్డినిగా నడిచే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంతోష్ సత్యనారాయణ, TV5 హైదరాబాద్.